సాధారణంగా చిరుత పుల్లలకు ఒంటి నిండా చుక్కలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూస్తున్న చిరుత డిఫరెంట్గా ఉంది. దీని ఒంటిపైన చుక్కలకు బదులు చారులు ఉన్నాయి. ఇవి కూడా చాలా ప్రత్యేకంగా సముద్రపు అలలా ఆకాశంలో మేఘాల్లా కనిపిస్తున్నాయి. అందుకే దీనిని మేఘా చిరుత అంటున్నారు. ఇవి తొలిసారి నాగాలాండ్లోని పర్వత ప్రాంతాల్లో కనిపించాయి. కొంతమంది పరిశోధకులు పరిశోధనలు నిర్వహిస్తుండగా వారికి కనిపించాయట. భారత్ మయన్మార్ సరిహద్దులో స్థానికులు కాపాడుకుంటున్న అడవిలో ఇవి కనిపించాయట. కాగా ఈ చిరుతలు సముద్ర మట్టానికి 3,700 మీటర్ల ఎత్తులో కనిపించాయట. ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా అంత ఎత్తులో చిరుతలు కనిపించలేదట. ఈ విషయాన్ని పరిశోధకులు వన్యమృగాలకు సంబంధించిన క్యాట్ న్యూస్లో ప్రచురించారు. ఇవి పెద్ద పుల్లుల జాతికి చెందిన చిన్న పుల్లులని తెలిపారు. అయితే చిరుతల్లాగే ఇవి కూడా చెట్లెక్కుతాయి. వీటిని అత్యంత అరుదైనవిగా గుర్తిస్తూ రెడ్ లిస్టులో పెట్టారట. ఈ చిరుతలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని నాగాలాండ్ తూర్పున ఉన్న కిఫిరే జిల్లాలోని థన్మీర్ గ్రామం కాపాడుతున్న అడవుల్లో క్యాప్చర్ చేశారు. స్థానిక ప్రజలు ఈ చిరుతలను కెఫాక్ అంటారు. అంటే బూడిద రంగులో ఉండే చిరుతలు అని అర్థం. పరిశోధకుల అంచనా ప్రకారం ఆ అడవిలో 2 పెద్ద మేఘ చిరుతలు, 2 పిల్లలు ఉన్నాయి. ఈ చిరుతల గురించి తెలిసింది తక్కువే. ఎందుకంటే ఇవి అరుదుగా ఉండటమే కాదు, దాదాపు కనిపించవు. ఇవి ఎక్కువగా వర్షాలు బాగా పడి చెట్లు నిండుగా ఉండే అడవుల్లో తిరుగుతాయి. అలాంటిది ఇప్పుడు చెట్లు లేని ప్రాంతాల్లో ఇవి కనిపించాయి. గుబురుగా ఉండే చెట్లను దాటి ఇవి బయటికి వచ్చాయని అరుణాచల్ ప్రదేశ్లో పర్యావరణాన్ని పరిశీలించే నిజావన్ తెలిపారు.